స్వరకల్పన ఇందాక మీకు బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. ఎస్ ఎస్. అసలు అది ఎలా సాధ్యమైంది? అసలు అది ఏమైందంటే, అది జంధ్యాల గారు, నేను యాక్చువల్గా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడ చేస్తున్నాం, ప్రసాద్ ల్యాబ్ ఫస్ట్ డబ్బింగ్ అక్కడ, ఓ ఇక్కడ హైదరాబాద్లో, అది అప్పుడే కొత్తగా ఓపెన్ అయింది. మేము, నేను వంశీ గారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో బెడ్రాస్లో బయలుదేరాం. జంధ్యాల గారు ఉన్నారు, జంధ్యాల గారు అన్నారు వంశీతోటి, నాతోటి కూడా, ఇలాగ ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు ఈ రోజు ఇట్లకి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అయ్యేమో ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కవర్ చేసేస్తారు చాలా బాగా. సో ఇప్పుడు నేను మా సినిమాలు ప్రదీప్కి కానీ నరేష్కి కానీ వీళ్ళందరికీ బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పించాను ఫస్ట్ సినిమాల్లో ఇది, ఎందుకంటే వీళ్ళు చెప్పలేరని కాదు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎలివేషన్ వస్తుంది వీళ్ళ వలన, అది ఆర్టిస్ట్కి హీరోలకే మంచిది అది అని నాతో కూడా చెప్పి, నీకే మంచిది అవుతుంది ఇదని. నేను వెంటనే ఓకే సార్ అయితే ఇది అన్నాను. వెంటనే బాలుగారితో మాట్లాడడం, ఆయన డబ్బింగ్ చెప్పడం ఇదైంది. ఇలాగా డబ్బింగ్ ఏమో బాలుగారు జంధ్యాల గారి సలహా మేరకు చేయడం జరిగింది. డబ్బింగ్ చెప్పడం జరిగింది. సీరియల్స్ ఒక ఎత్తు, ఇవన్నీ మీరు అంటే సక్సెస్ఫుల్ ఒక దశలో ఎర్లీ 90s 95 ఆ టైమ్ టీవీ పెడితే, ఈటీవీ కానీ జెమినీ టీవీ కానీ, అసలు మీ సీరియల్ లేని చూడని రోజంటూ లేదు, అలా ఉండేది. అక్కడి నుంచి దాదాపు ఒక 10-15 ఏళ్ళు సీరియల్స్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎస్ ఎస్ ఎస్. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కావచ్చు, ఆయా ప్రాంతాల నివేదికలు తీసుకురావడం కావచ్చు, అసలు అభ్యర్థుల్ని గుర్తించడం కావచ్చు, అసలు అది ఎట్లా జరిగింది? ఇది యాక్చువల్గా సీరియల్స్లో బిజీగా ఉన్న టైం అది. యాక్చువల్గా ఏంటి, సీరియల్స్ గురించి చెప్పాలంటే ఇంకొక 2-3 ఉన్నాయి. చెప్పండి. ఏంటంటే, కృష్ణ గారితో యాక్ట్ చేయలేదని ఒక లోటు ఉండేది. ఓహో. ఆయన రెండే సీరియల్స్ చేశారు. కృష్ణ గారు అన్నయ్య అన్న ఒక సీరియల్, ఆత్మబంధు అని రెండు. ఆత్మబంధు అన్నదానికి విజయనర్మ గారు డైరెక్షన్, ఆయన తమ్ముడిగా యాక్ట్ చేశాను నేను అందులోనా. అలాగే అన్నయ్యలో ఒక మంచి క్యారెక్టర్, ఆయన కాంబినేషనే ఇది. ఆ రెండు కోరికలు తీరిపోయినాయి ఆయనతోటి యాక్ట్ చేయాలన్న కోరిక, ఎందుకంటే నాకు ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం అన్న ఆయన అన్న బాగా ఇష్టం నాకు. సో ఆయన అక్కడ నాకు కొంచెం దగ్గర అయ్యారు అక్కడ బాగా. కృష్ణ గారు లేరు మన మధ్య, అదే మొన్న అదే అప్పుడంతా ఆ రోజునంతా అదే గుర్తు తెచ్చుకున్నాను. కృష్ణ గారు చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఎంత బాగుండేవారు అంటే నేనే ఆశ్చర్యపోయాను. అది ద్రాక్షారామంలో అవుట్డోర్లో షూటింగ్ మాకు. ఒకసారి అయితే ఒక ట్రాక్టర్లో ఆయన పొలం దున్నుతూ ఉంటాడు అన్నయ్య, పక్కన కూర్చోవాలి నేను. ఒక సడన్గా ఒక పల్లం వచ్చింది, ఒక లో అదే అంటే నీళ్ళు వేసి నీళ్లతో ఉంది అది ఆ చేను, ఊడకూడ ఉంటారు కదా అది, అలా ఊడుస్తూ ఉంటే సడన్గా ఇలాగా వాలింది. నేను షాక్, భయపడిపోయాను. వెంటనే ఆయన అలా తిప్పేసి దాన్ని తీసుకొచ్చాడు. నేను కంగారు పడితే ఆయన అన్నారు, ఏం భయం లేదు భయం లేదు, నాకు ట్రాక్టర్ బాగా వచ్చమ్మా, నువ్వే కంగారు పడదు అన్నారు. నేను షాక్ అయ్యాను, ఆయన అస్సలు భయపడలేదు. ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఇలా అలా ఎన్నో ఆయనతో సరదాగా ఉండేది చాలా. ఆ లోటు కూడా తీరిపోయింది. బాలచంద్ర గారు తోటి చేయాలన్నది, జంధ్యాల గారు, విశ్వనాథ్ గారితో అన్ని, జంధ్యాల గారు అన్ని లోటు తీరిపోయింది. తర్వాత ఇది ఇది అన్నారు కదా, ఇది దానికంటే ముందు మీరు చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్ చిరంజీవి గారు ఫ్రెండ్, ఫుల్ కామెడీ సీన్లు, చిట్టి గారు, రామ్ జగన్, అవును మీరందరూ ఫ్రెండ్స్. అవును. అదెట్లా కుదిరింది అసలు చిరంజీవి గారితో సెట్ లో? యాక్చువల్గా ఆ సినిమాలో దాంట్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ గా చేయాలి నేను, మనం వేణుమాధవ్ దాంట్లో చేయాలి. అదే ముందు నాకు చిరంజీవి గారు కూడా చెప్పింది. తర్వాత సురేష్ కృష్ణ గారు చూసి, ఇతను కూడా జూనియర్ లెక్చరర్లో ఉన్నాడు మీ శ్రీరాము అంటే, అంటే అప్పుడు చిరంజీవి గారు కూడా నవ్వుతుంది, ఇలా అంటాడు ఆయన డైరెక్టరు అని. ఆయన రూమ్మేట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది ఇదైతే ఫుల్ లెంత్, అదైతే ఒక 3 సీన్లు ఫ్లాష్ బ్యాక్, అది మంచి సీన్ అది. అది అది మాత్రం నాకు బాగా అసలు మర్చిపోలేదు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం. చిరంజీవి గారు మీ సంస్థలో చేయటం వేరు. అవును. తారమ్మ బంగారయ్య ఇదే, తర్వాత స్వయం కృషి ఆపద్ బాంధవుడు, మీరు ప్రొడ్యూసర్స్, ఆయన మీ హీరో. అవునవును. అట్లాంటిది మీరు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు. అబ్బో, అది ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? మామూలుగా లేదు అసలు, అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు తలుచుకున్నా అది ఒక స్వీట్ మెమరీ లాగా అలా ఉండిపోతుంది. ఇది ఆయనతోటి చేసినప్పుడు అబ్బో ఎక్సలెంట్. ఇప్పుడు ప్రజారాజ్యంలోకి వస్తే, ప్రజారాజ్యంలో మీ ప్రయాణం,
అప్పుడు దాకా నాకు పాలిటిక్స్ అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇది లేదు. ఎప్పుడైతే అన్నయ్య పాలిటిక్స్కి వచ్చారని తెలిసిందో ఆయన విన్ అవ్వాలి, ఆయన్ని సీఎంగా చూడాలి అన్న దీంతో అన్నీ వదిలేసాం. ఇంకా వ్యాపారం పక్కన పెట్టి వ్యాపారంలో అప్పుడు అది ఒక రియల్ ఎస్టేట్ దీంట్లోనూ ఒక దీంట్లో అంతా ఉన్నాం, అది ఇంకో ప్రొడక్షన్ ఏదో అనుకున్నాం, అన్నీ కూడా పక్కన పెట్టి అన్నయ్యని ఆయన్ని సీఎంగా చూడాలి, ఎంతైనా కష్టపడాలి అని పూనుకుని ఇంకా ఆ టైంలో మీరు ఉన్నారు, మీరు స్వామినాయుడు గారు అందరూ మన అందరూ మొత్తం ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు. మనందరూ ఒక్కొక్కరు అసలు నైట్ నిద్ర లేకుండా ఇది ఎక్కడ ఏ ఊరికి సడన్గా అక్కడ అదే తిని అక్కడ సమస్యలు ఉంటే పార్టీలో మళ్ళీ అంతర్గత ఇది ఉంటాయి కదా, అవన్నీ సాల్వ్ చేసి చేయడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి చాలా ఎక్స్పెక్ట్ చేసాం విన్ అవుతారని. అన్ఫార్చునేట్లీ ఫలితాలు రాలేదు, అనుకున్న ఫలితాలు రాలేదు. సో అది పెద్ద లోటుగా మిగిలిపోయింది, బాధగా ఉంది. బట్ ఆయన తర్వాత యూనియన్ మినిస్టర్గా చూసాం నాకు అది వెంటనే టూరిజం మినిస్టర్ ఇదంటే అది మామూలు ఇది కాదు, అది అది నాకు అది చాలు అది. ఆయన ఆ సమయంలో అప్పటిదాకా జరిగిన సభలు వేరు, మనం సాంస్కృతిక సభ సికింద్రాబాద్ నిర్వహించాం, మీరు నేను కలిసి మన ఇద్దరు భుజస్కంధాల మీద వేసుకుని ఆ సభని ఎవరికి తెలియదు మన ఇద్దరు భుజస్కంధాల మీద ఆ సభ సాంస్కృతిక సాంస్కృతిక విభాగం అందరం కలిసి మన ఇద్దరమే పూనుకున్నాం చేసామని ఎవరికి తెలియదు. అది ఎంత విజయవంతమైందో మీకు తెలుసు నాకు తెలుసు. శ్రీకాకుళం తప్పెటి గుళ్ళు మొదలుకొని అన్ని కళారూపాలని తీసుకొచ్చి ఆ రోజు వేదిక మీద మధ్యాహ్నం నుంచి ప్రదర్శింపజేసాం. అదే అది మీకు గుర్తులేదు, గుర్తు చేస్తాను. చాలా ఎక్కడ మన ఈ పెరడ్ గ్రౌండ్స్ మా అది వారం రోజుల నుంచి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళందరినీ ఒక చోట చేర్పించి కొంతమంది నాకు తెలీదు ఇదంటే ఇది మీరు చెప్పేవారు, ఇదేమో శ్రీకాకుళం తప్పని కొమ్ముపూర ఇవన్నీ తెలంగాణలో బతుకమ్మ ఆడించాము. అది కూడా అవన్నీ ఫస్ట్ టైం నేను చూడడం. దీనికి ఒక సపరేట్ స్టేజ్, దానికి ఒక స్టేజ్, ఫస్ట్ టైం అదే సభ జరగడానికి ఒక సపరేట్ స్టేజ్, కళారూపాలకు ఒక సపరేట్ స్టేజ్ డివైడ్ చేసి ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయింది ఇది కళ ఇది సాంస్కృతిక ఇది సాయంత్రం ఎప్పుడో సభ ఎక్సలెంట్ గా జరిగింది. అది మామూలు జరగల ఆ జనం కూడా వచ్చిన క్రౌడ్ ఇది చూసి మీకు గుర్తుందా, మీరు ఆ రోజు ఉదయాన్నే నన్ను పికప్ చేసుకుని మీరు నేను కలిసి ఎనర్జీ డ్రింక్స్ కొన్నాం ఇద్దరు. తినడానికి ఏమో దొరుకుతుంది, ఏం ప్లానింగ్ లేదు, ఎనర్జీ డ్రింక్స్ తాగేసి వెళ్ళిపోదాం పెరడ్ గ్రౌండ్స్ లెక్ పని చేసుకుందాం అని వెళ్ళిపోయాం. అసలు తిండి గురించి ఆలోచించలేదు, లేదు ఆ రోజు తినలేదు కూడా, సాయంత్రం దాకా ఏం తినలే, రాత్రి వరకు ఏం లేదు. అదే అంత కష్టపడి అంటే కష్టతోటి రావాలి, బట్ ఫలితము డిఫరెంట్గా వచ్చింది. అయినా కూడా ఆయన్ని ఒక యూనియన్ మినిస్టర్గా చూసాం. మాత్రం గాయకుడిగా పరిచయం చేసిన ఘనత మీకే దక్కి. అయ్యో అది అది 100% మనం అది చెప్పండి ఒకసారి. అది మన మణిశర్మ గారితో పాటలు చేయించాం, ఈ పాట రామచరణ్ పాడితే బాగుంటుంది అని మన ఈయనతోటి మన ఆనంద్ శ్రీరామ్ గారితో మన ఠాగూర్ మధు గారు మధు గారుతో చెప్తే ఆయన ఒప్పుకుంటారా, ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు బిజీలో ఉన్నారు, మళ్ళీ రామ్ చరణ్ని పాడించడం అంటే అంత ఈజీ అవుతుందంటే మీరు ట్రై చేస్తే అవుతుంది మనం మాట్లాడదాం అంటే ఆయన మాట్లాడారు చిరంజీవి గారితో చెప్పడం, చిరంజీవి గారు ఏమో చరణ్తో చెప్పడం, చరణ్ ఓకే అన్నాడు. వచ్చి మణి గారు స్టూడియోలో పాడేశారు, ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో మహతిలో పాడేశారు, అద్భుతంగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.